Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Sailja Chuttu Balamga Biguskuntuna Vutsu Margadarsi Chit Funds Akramal Daryaptu Kelakamalupu Tiskundi Margadarsilo Koti Rupayalaku Minchi Depositlu Chesina Khatadarulaku CID Notisulu Jari Chesindi Reserve Bank of India Central Board of Direct Taxes CBIT Nibandhanalu Prakarame కోటి రూపాయలు డిపాజిట్ చేసిన ఖాతాదారులను విచారణకు రావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా ఎంతమంది డిపాజిట్ చేశారన్న వివరాలను సిఐడి చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మార్గదర్శిలో బ్లాక్ మనీ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే మనీ లాండరింగ్ జరుగుతోందని సిఐడి అనుమానిస్తోంది. మార్గదర్శిలో జరుగుతున్న మోసాలు చట్ట ఉల్లంఘనలను మొట్టమొదట బయటపెట్టిందే ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి సుమారు 17 ఏళ్లుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. ఆయన ఒంటరి పోరాటానికి చాలా కాలం ఏ కోణంలోనూ మద్దతు కూడా దొరకలేదు. ఒంటరి పోరాటం చేసి అలసిపోతున్న దశలో సడన్ గా ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. ఎప్పుడైతే ప్రభుత్వం కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిందో అప్పుడు ఉండవల్లి పోరాటానికి ఒక్కసారిగా బలం పెరిగింది. అదే చివరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు ఎండి శైలజను సిఐడి విచారించే దశకు చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మార్గదర్శిలో కోటి రూపాయలు డిపాజిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మధ్య ఎగువ తరగతి మధ్యతరగతి జనాలు లక్ష రూపాయలకు మించి డిపాజిట్లు చేయలేరు. అలాంటిది ఏకంగా కోటి రూపాయలు డిపాజిట్ చేయడంపై సిఐడి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుంది. ఈ కారణం వల్లే మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో నల్లధనం చలామణి అవుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరూ విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయి. కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ల ఆర్థిక నేపథ్యం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనీ లాండరింగ్, నల్లధనం ఆరోపణలు అసలు విషయాలు వెలుగుచూస్తాయి. అదే జరిగితే రామోజీరావు శైలజ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి మీడియా మొగలు రామోజీరావు ఎలా బయటపడతారో చూడాలి.